నేషనల్ హైవే అరవై ఐదుపై అక్రమంగా సుమారు ఐదు వందల బస్తాలు సీలు తీయని ప్రభుత్వ రైస్ని తరలిస్తున్న లారీని చిల్లకల్లు పోలీసులు చాకచక్యంగా హైవేపై తిరుమలగిరి రోడ్డు వద్ద అనుమానంతో తనిఖీలు చేయగా ప్రభుత్వ బియ్యాన్ని నిర్ధారణ చేసుకుని వాహనం సీజ్ చేసినట్లుగా చిల్లకల్లు ఎస్ఐ రమేష్ తెలియజేశారు ఈ వాహనం వత్సవాయి మండలం బారిదని కిరాయికి నందిగామ మండలం హనుమంతునిపాలెం గ్రామానికి చెందిన రాజ మరియు అశోకులు నందిగామ పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ రేషన్ షాపుల నుండి ప్రభుత్వ సంచులు కూడా మార్చకుండా సేకరిస్తున్నట్లు గ్రామ శివారు ప్రాంతం నుండి లారీ ద్వారా ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు దీని వెనుక ఎవరెవరు ఉన్నారో సమగ్ర విచారణ చేపట్టి వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుని పేద ప్రజలకు చెందాల్సిన ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టకుండా చూడాలని ప్రజలు కోరారు